అందరికీ నమస్కారం కోక్కుకోలా బిలియన్ డాలర్ కంపెనీ సిన్స్ ద బిగినింగ్ ప్రతిరోజు వన్ పాయింట్ నైన్ బిలియన్ కోక్ బాటిల్స్ని సెల్ చేస్తుంది నూట ముప్పై సంవత్సరాలుగా కోకోలా సక్సెస్ఫుల్ జర్నీలో సెవెన్ రెవల్యూషన్స్ అండ్ టూ వరల్డ్ వార్డ్స్ అయినప్పటికీ ఎలా బాటిల్ ఫుల్ ఆఫ్ షుగర్ వాటర్ని సెల్ చేస్తూ సర్వైవ్ అవ్వగలిగింది డిస్పైట్ ఆఫ్ సీరియస్ అలిగేషన్స్ అండ్ అక్సిషన్స్ అవునండి కోకో కోలా అడిగి తాగటం వల్ల ప్రజలకి డిసీజెస్ వస్తున్నాయని కొన్ని ప్రాంతాల్లో ఈ కోకోలా అడిక్షన్ వల్ల ప్రజలు చస్తున్నారని కూడా అలిగేషన్స్ ఉన్నవి ఎక్స్ప్లోయిటేషన్ లాంటి అలిగేషన్స్ కూడా ఉన్నవి బట్ స్టిల్ కోకోలా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యావరేజెస్ కంపెనీ ఇన్ ద మార్కెట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఐదు సెంట్లకి ఒక గ్లాస్ ఆఫ్ కోక్ని అమ్మటం స్టార్ట్ చేసి ప్రస్తుతం రెండు వందల బ్రాండ్లన్నీ లాంచ్ చేసింది విచ్ ఇంక్లూడ్స్ ఫాంటా స్ప్రైట్ మినిట్ మైండ్ అక్వేరీస్ ఐస్ డ్యూ ఎక్సెట్రా లాంటివి ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవైలో కోకోలా నెట్ ఆపరేటింగ్ రెవెన్యూ థర్టీ టూ బిలియన్ డాలర్కి చేరింది దీంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే యుఎస్ నుంచి జనరేట్ అవ్వగా మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రపంచ దేశాల నుండి జనరేట్ అయ్యింది దీన్ని బట్టి మీకు అర్థం అయి ఉండాలి కోకో కోలా ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ రికగ్నైజబుల్ బ్రాండ్ అని సో లేడీస్ అండ్ జెంటల్మెన్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మనం కోకో కోలా స్టార్ట్అప్ కోకో కోలా బ్యావరేజ్ ఇండస్ట్రీని ఎలా డామినేట్ చేస్తుంది అండ్ ఆల్సో కోకో కోలా డైవర్సిఫికేషన్ అండ్ ఎంటరింగ్ ఇంటు ద న్యూ మార్కెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ స్టార్ట్అప్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లో జాన్ పెంబర్డన్ ఈ డ్రింక్ ని తయారు చేశారు దీంట్లో కెఫెన్ అండ్ లాట్స్ ఆఫ్ షుగర్ ని కలిపి తయారు చేశారు మొదట్లో కోకో లీవ్స్ ని కూడా యాడ్ చేసేవారని మార్క్ పెండర్గ్రాస్ అనే అతను తను రాసిన బుక్ లో చెప్పారు ఇక్కడ కోకో లీవ్స్ అంటే కెఫెన్ అని అర్థం ఇన్ జస్ట్ టెన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదు నాటికి పెంటన్ గార్డెన్ ఆల్మోస్ట్ యుఎస్లో ఉన్న అన్ని స్టేట్స్లోనూ కోకో కో కోలాని అవైలబుల్లో ఉండేలాగా బిజినెస్ ని క్యాపిటలైజ్ చేశారు ఫైవ్ సెంట్స్ అంటే అఫోర్డబుల్ ప్రైస్ అన్ని వర్గాల వారికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఈ కోకో కోలా బాటిల్ ప్రైస్ ని పెంచలేదు కంపెనీ యొక్క లీడర్స్ ఈ స్టాండర్డ్ ప్రైస్ కారణంగానే కస్టమర్స్ యొక్క డిమాండ్ పెరిగింది ఆ ప్రోడక్ట్కి అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఇక కోకో మరొక బిగ్ స్టెప్ తీసుకుంది టు క్యాపిటలైజ్ ద బిజినెస్ అదేంటి అంటే గివింగ్ ద శాంపిల్ కూపన్స్ టు ద కస్టమర్స్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల పదమూడు వరకు మోర్ దెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ శాంపుల్ కూపన్స్ని ఫ్రీగా కస్టమర్స్కి అందించింది గైస్ గెస్ వాట్ ఈ ఫ్రీ కూపన్స్ వల్ల యుఎస్ లో ఉన్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఈ కోకో కోలాని టేస్ట్ చేశారు ఇక కోకో కోలా తీసుకున్న మరొక స్ట్రాటజికల్ మూవ్ ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీలో లో వరల్డ్ వార్ జరిగేటప్పుడు కోకో కోలా ఎంప్లాయీస్ టెక్నికల్ అబ్జర్వేటర్స్ గా యుఎస్ ఆర్మీ వాళ్ళతో బ్యాటిలింగ్ లోకి ఎంటర్ అయింది అక్కడ యుఎస్ ఆర్మీ వాళ్ళకి కోకో కోలాని సర్వ్ చేసింది ఇది చాలా సింపుల్ యాక్ట్ కానీ దీని వల్లనే కోకోలా వరల్డ్ వైడ్ గా అందింది అంతేకాకుండా కోకో కోలాకి ప్రజల ఆదరణ కూడా లభించింది దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కోకోలా గ్రోత్ పెరిగింది కోకో కోలా కంపెనీ యొక్క నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రాటజికల్ మూవ్ ఏంటి అంటే కోకో కోలా ఈ స్టార్టెడ్ డైవర్సిఫికేషన్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ మార్కెట్స్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కస్టమర్స్ కి ఈ విధంగా ఫస్ట్ టైం మినిట్ మైండ్ కంపెనీని కొన్నది ఇక దాని తర్వాత కోకోకోలా దాదాపు మూడు వేల ఎనిమిది వందల రకాల వైడ్ రేంజ్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని కస్టమర్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు హౌ డస్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ డైవర్సిఫికేషన్ అండ్ ఎంటరింగ్ ఇంటూ ద న్యూ మార్కెట్ అని డైవర్సిఫికేషన్ అండ్ ఎంటరింగ్ ఇంటూ ద న్యూ మార్కెట్స్ అనేది ఏ కంపెనీ యొక్క గ్రోత్ కైనా చాలా ఇంపార్టెంట్ టు గెట్ అ సస్టైనబుల్ ప్రాఫిట్ ఎలా అంటారా ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కస్టమర్స్ లో హెల్త్ పట్ల అవేర్నెస్ పెరిగింది లెస్ షుగర్ కన్జంప్షన్ అనే టాపిక్ ట్రెండింగ్ గా మారింది దీన్నే చేంజ్ ఇన్ కన్జూమర్ బిహేవియర్ అని అంటారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించిన కోకోలా పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో డైట్ కోక్ ని ఇంట్రొడ్యూస్ చేసింది కస్టమర్స్ కి చేంజ్ ఇన్ కన్యూమర్ బిహేవియర్ అనే టాపిక్ ని అమూల్ బిజినెస్ మోడల్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను టైం ఉన్నప్పుడు ఆ వీడియో ని చూడొచ్చు అండ్ కమింగ్ టు టాపిక్ పంతొమ్మిది వందల తొంభైలో కోకో కోకోలా ఫార్ములాని చేంజ్ చేసి న్యూ లాంచ్ చేసింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు వేల ఐదులో లో జీరో షుగర్ అంటే కోక్ జీరో ని లాంచ్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో లో కోక్ జీరోని రీఫార్ములేట్ చేసి రెగ్యులర్ కోక్ టేస్ట్ కి దగ్గరగా ఉండేలా మళ్ళీ రీలాంచ్ చేసింది గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మిగతా బ్యావరేజెస్ కంపెనీస్ కూడా కాలానికి అనుగుణంగా ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు మోర్ హెల్దియర్ అండ్ టేస్టియర్ అండ్ ఆల్సో క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు బట్ వై కోలా ఈస్ స్టిల్ డామినేటింగ్ ద బ్యావరేజెస్ ఇండస్ట్రీ అని మీరు నన్ను అడిగితే ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ వెరీ సింపుల్ గైస్ ఈ కంపెనీ ఫాలో అయ్యే మార్కెటింగ్ స్ట్రాటజీ కోకో కోకోలా కంపెనీ బిగినింగ్ నుంచి అడ్వర్టైజింగ్ లో బిలియన్ డాలర్స్ ని ఖర్చు చేస్తూ వస్తుంది ఈ అడ్వర్టైజింగ్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే కస్టమర్స్ యొక్క ఎమోషన్ ఇట్ సేస్ దట్ కోకోలా ఇస్ రిఫ్రెషింగ్ కోకో కోలా ఇస్ పాజిటివిటీ కోకో కోలా ఇస్ హ్యాపీనెస్ అండ్ టుగెదర్నెస్ కోకో కోలా ఇస్ ఫ్రెండ్షిప్ అండ్ జాయ్ ఇలా అన్ని వర్గాల వారికి టార్గెట్ చేస్తూ కీవర్డ్స్ ని ఫ్రేమ్ చేస్తూ యాడ్స్ ని చేస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో కోకో కోలా యుఎస్ లో మాత్రమే కోక్ ని సెల్ చేస్తున్నప్పటికీ ఆ కంపెనీ యొక్క అడ్వర్టైజింగ్ బడ్జెట్ వన్ మిలియన్ డాలర్ కి రీచ్ అయింది క్లాక్స్ వాల్ పేపర్స్ పోస్టర్స్ బోర్డ్స్ ద్వారా పబ్లిక్ ప్లేసెస్ లో అడ్వర్టైజ్ చేసేది ఇక మన ఇండియన్ మార్కెట్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది కోకో కోలా ఎలా అంటారా అగైన్ బికాస్ ఆఫ్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇండియా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్ ప్లేస్ రిలీజియన్ జెండర్ ప్రతి ఇండియన్ కి క్రికెట్ అంటే ఇష్టం యాక్చువల్ గా ప్రాణం అనుకోండి ఇంకా ఇండియాలో క్రికెట్ ఈస్ నాట్ జస్ట్ స్పోర్ట్ క్రికెట్ ఈజ్ ఎమోషన్ సో ఈ విషయాన్ని మెయిన్ థీమ్ గా పెట్టి యాడ్స్ చేస్తుంది కోఖో కోలా ఒకసారి ఈ యాడ్ ని వన్ మినిట్ ఉన్న ఈ అడ్వర్టైజ్ లో ఇట్స్ గ్రాబింగ్ ద పీపుల్స్ అటెన్షన్ ఎమోషన్స్ లాస్ట్ థర్టీ సెకండ్స్ వరకు అది కోకో కోలా యాడ్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు లాస్ట్ థర్టీ సెకండ్స్ లో సచిన్ టెండూల్కర్ ఈ కోకో కోలా ని చేస్తారు ఈ విధంగా కోకో కోలా ప్రజల అటెన్షన్ ని పొందుతుంది గైస్ ఎవ్రీ న్యూ ఆంటర్ప్రినర్ ఈ సెంటెన్స్ ని కన్సిడర్ చేయాలి టు రికగ్నైజ్డ్ బై ద పీపుల్ ద గ్రేట్ బ్రాండ్ సెల్స్ ఇట్స్ ప్రొడక్ట్ టు ద కస్టమర్ బట్ ద

టాపోచికో హాట్ సాల్సర్ అనే ఆల్కహాలిక్ బ్యావరేజ్ని రెండు వేల ఇరవై ఒకటిలో యుఎస్లో లాంచ్ చేసింది కోక్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ టు ద స్పోర్ట్స్ కేటగిరీ రెండు వేల పద్దెనిమిదిలో స్పోర్ట్స్ డ్రింక్ మేకర్ బాడీ ఆర్మర్తో పార్ట్నర్షిప్ని స్టార్ట్ చేసింది నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లను పెట్టి యూకే బేస్డ్ కాఫీ మేకర్ కాస్తా బ్రాండ్ ని కొన్నది ఈ కాఫీ మేకర్ బ్రాండ్ కాస్త యూకే అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా ఫేమస్ సో ఈ విధంగా కొకోకోలా బ్యావరేజెస్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రకాల వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే టు గెట్ ఏ సస్టైనబుల్ ప్రాఫిట్స్ ఎలా అంటారా గైస్ రెండు వేల ఇరవై పాండమిక్ పీరియడ్ లో అన్ని సెక్టార్స్ కి సంబంధించిన కంపెనీస్ కి లాసెస్ వచ్చావి అలాగే కోకో కోలా కంపెనీ కి కూడా ఫోర్ పర్సెంట్ లాసెస్ వచ్చింది బికాస్ కోక్ మేజర్ గా సెల్ అయ్యే మూవీ థియేటర్స్ రెస్టారెంట్స్ హోటల్స్ బార్స్ స్పోర్ట్స్ లాంటివి కంప్లీట్ గా క్లోజ్ అవ్వటం వల్ల ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల లో స్పార్కిలింగ్ సాఫ్ట్ డ్రింక్స్ యొక్క సేల్స్ నాలుగు పర్సెంట్ వరకు తగ్గిపోయాయి అంతేకాకుండా ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీలో లో కోకోలా యొక్క నెట్ రెవెన్యూ లెవెన్ పర్సెంట్ కి తగ్గింది బట్ కోకో కోలా యొక్క సాఫ్ట్ డ్రింక్స్ నెట్ రెవెన్యూ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ క్వార్టర్ నాటికి నైన్ బిలియన్ డాలర్ కి పెరిగింది ఎలా అంటారా కోకో కోలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ ఇతర సాఫ్ట్ డ్రింక్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుంది అండ్ ఆల్సో కోక్ బాటిల్ ఇన్నోవేషన్స్ కోక్ బాటిల్స్ పట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా ఉంటావి చూడటానికి స్టైలిష్ గా ఉంటావి అందుకే కస్టమర్స్ కి కోక్ బాటిల్స్ ఇన్నోవేషన్స్ అంటే చాలా ఇష్టం దీని కస్టమర్స్ కోక్ ప్యాకేజింగ్ అండ్ బాటిలింగ్ కి ఎక్స్ట్రా డబ్బులు జెన్యువే పే చేస్తారు ఈ విధంగా కోకోలా బాటిల్ ఇన్నోవేషన్స్ అండ్ ప్యాకేజింగ్ ద్వారా పర్ బాటిల్ కి తన ప్రాఫిట్ ని పెంచుకుంటుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి నా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు